మానిఫెస్టో ప్రకటించింది. నిరుద్యోగుల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ దగ్గర కుకట్పల్లిలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కమిటీ సెక్రటరీ మండల్ దయాకర్ పిలుపు మేరకు కేబీహెచ్బీ కాలనీ జనసేన పార్టీ ఆఫీసులో 114 డివిజన్ అధ్యక్షుడు కొల్లా శంకర్ తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు జనసేన వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం ముందుకు రండి, ముందుకు రండి. ఎవరైనా రైట్ అందరు హలాడి శంకరన్న ఇక్కడ చూడు. జనసేన 7వ ఆవిర్భావ దినోత్సవం అంటే మాకు 7వ పుట్టినరోజు లాంటిది. ఇక నుంచి మేము జనసేన జనాలు అందరం పవన్ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశము సేవా కార్యక్రమం ముఖ్యము. సేవా దానిలో ముందుండి అందరం ముందరికి పోతామని చెప్తున్నాము. ముందుగా అందరికి 7వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము కుక్కడపల్లి 114 డివిజన్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా అధినేత మా పవన్ కళ్యాణ్ గారు కల్పించిన పాలిటిక్స్ అంటే రాజకీయం అంటే కేవలము కులానికి మతానికి వర్గానికి వారసత్వ రాజకీయాలని కాకుండా మాలాంటి సామాన్యులు చేయగలరు, సామాన్య మహిళలు యువత కూడా చేయగలరని మాలాంటి వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న మా అధినేత కళ్యాణ్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉండటం వలన హైదరాబాద్లో మేము హైదరాబాద్ దినోత్సవం భారీ ఎత్తున చేసుకోకుండా ఇది ఇప్పుడు 6 గంటల తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాము. తర్వాత ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా మా జనసేన వాళ్ళకు అండగా ఉంటాము. ఈ విధంగా జనసేన సపోర్ట్.